శరణాగతి పొందినటువంటి వాళ్ళని వాళ్ళని ఎలా నడిపిస్తున్నారు, వాళ్ళ ద్వారా ఆయన ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉండేటువంటివి నిత్య సత్యాలు అన్నమాట. ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. ఆయన ఇంకా ఎన్ని రకాలుగా రక్షించారు శిష్యుల్ని, తర్వాత ఎన్ని విధాలుగా రక్షించగలరనేటువంటి దానికి మనం ఊహకి మనకు అందదు. ఎన్ని చెప్పుకున్నా ఇంకా మనకు తెలియనటువంటి విధాలు చాలా ఉంటాయి. గుంటూరులో ఒకసారి రఘురామూర్తి గారిని ఉండేవాడు సోదరుడు, ఇప్పుడు ఆయన శరీరంలో లేరు, చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన యొక్క చెల్లెలకి పెళ్ళి నిశ్చయమైంది. అది మాస్టర్ గారికి చెప్పి ఆశీస్సులు తీసుకురావాలని విశాఖపట్నం వచ్చాడు. ఆయన కూడా వెళ్తూ రావణమావి గారిని కూడా తీసుకుని వచ్చాడు విశాఖపట్నం. ఆయన ఆ సంబంధం గురించి వాటి గురించి ఇలా సంబంధం కుదిరిందండి, నేను వివాహం నిశ్చయమైంది, ఇవన్నీ కూడా మాస్టర్ గారికి చెప్పాడు. మాస్టర్ గారు ఏమి విన్నట్టుగా పట్టించుకోనట్టుగా ఉన్నారు, ఏమి విన్నట్టుగా ఉన్నారు, ఏంటి మామూలుగా మాస్టర్ గారు అట్లా ఉంటారు కదా, ఎవరినైనా చెప్తే తప్పకుండా వింటారు, బాగా రెస్పాండ్ అవుతారు. కానీ ఈసారి మాత్రం ఎంతో తన చెల్లెలు వివాహం కుదిరింది, మాస్టర్ గారు చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుని రావని ఉత్సాహంతో వచ్చాడు అని చెప్పినా కూడా ఆయన పెద్ద పట్టించుకున్నట్టుగా లేకుండా ఊరుకున్నారు. ఎంత ఉత్సాహంగా చెప్పేటువంటి వాళ్ళు, ఏం ఉత్సాహం కాదు కదా, ఏం మాట్లాడలేదు. అయితే రఘురామూర్తి గారు ఆయన మాస్టర్ గారిని కోరారు, అంటే మీ ఆశీర్వచనాలు కావాలండి మాస్టర్ గారు దంపతులకి అని చెప్పేసి. అంటే మాస్టర్ గారు ఏమన్నారంటే, నా ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు ఉంటాయి, ఇక మీరు బయలుదేరి గుంటూరు వెళ్ళచ్చు అన్నారు. నా ఆశీర్వచనాలు ఉంటాయి మీకు ఎప్పుడును, మీరు బయలుదేరి గుంటూరు వెళ్ళచ్చు అని చెప్పి అన్నారు. అని ఆ కూడా వచ్చినటువంటి రావణమావి గారితో, నువ్వు కూడా ఉండు, అతనికి కూడా వెళ్ళని చెప్పానట. అందుకని నువ్వు కొన్నాను 2 రోజులు ఉండవు అనొచ్చుగా అనలేదు, అతనితో కూడా ఉండు, నువ్వు కూడా వెళ్ళన్నారు. సరే వాళ్ళిద్దరూ గుంటూరు కలిసి వచ్చేసారు. కానీ మాస్టర్ గారి యొక్క ఏమిటి, ఆయన మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, వాళ్ళకేమో ఇద్దరికి కూడా బోధపడలేదు. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకో రోజు 2 రోజుల తర్వాత వాళ్ళు తెలిసింట, వీళ్ళు ఖాయపరుచుకున్నటువంటి సంబంధం మంచిది కాదని తెలిసిపోయింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఆ సంబంధం రద్దు చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వేరే మంచి సంబంధం వచ్చింది, చక్కగా వివాహం జరిగిపోయింది. అప్పుడు వీడికి అర్థమైంది మాస్టర్ గారు ఆశీర్వచనం అంటే ఏమిటో అన్నారుగా. ఆశీర్వచనం మీకు ఎప్పుడు ఉంటుంది, మీరు బయలుదేరి వెళ్ళొచ్చు అన్నారు కదా, అంటే ఈ సంబంధం అవుతుంది తప్పకుండా వెళ్ళి అనలేదు ఆయన. నా ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుంది, మీరు బయలుదేరండి, నువ్వు పక్కన కూడా ఉండు, ఆమె పక్కన కూడా ఉండు అన్నారు. అయినప్పటికీ పెళ్ళి జరిగిపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా, ఆ ముందు కుదిరినటువంటి పెళ్ళి అయి ఉంటే అవి కాస్త తప్పిపోయింది. వీళ్ళు కొంచెం బాధపడ్డారు, అయ్యే పెళ్ళి తప్పిపోయింది, అందుకే మాస్టర్ గారు ఆశీర్వచనం సరిగ్గా ఇవ్వలేదు ఇలా అనుకుంటారు. మాస్టర్ వినిపించుకోలేదు, ఆశీర్వచనం ఇవ్వలేదు, లేకపోతే ఇట్లా జరిగిపోయింది. ఆ తర్వాత మంచి సంబంధం రావడం, పెళ్లి తిరగడం ఎంత, ఓహ్ మాస్టర్ ఆశీర్వచనం అండి, ఇదే కావాల్సిన తర్వాత ఎప్పుడో అర్థమవుతుంది అన్నమాట. అలా ఉంటుంది, ఆశీర్వచనం ఎలా పనిచేస్తుందో అనేటువంటి తెలీదు, అది ఊహించలేరు ఎవరు కూడా. మాస్టర్ గారి శిష్యుడు ఒక ఆయన ఉండేవారు, ఆయన చాలా పేదవాడు. సరే ఆయన కూతురు పెళ్ళికి అడిగిన కూతురు ఉంది,
కట్నం ఇచ్చి పెళ్లి చేసే శక్తి ఆయనకి లేదు. వివాహం చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. ఈ ఈ విషయం గురించి చెప్దాం, గురువుగారికి చెప్దామని విశాఖపట్నం వెళ్ళాడు ఆయన. అంతా విన్నారట ఆయన. విని, ఈ వివాహం చాలా మంచి విధంగా జరుగుతుందాయ్ అని చెప్పి, అంత బాగుంది, వారం రోజులు జరిగిపోతుంది వివాహం అని చెప్పారు ఆయన. ఇది ఎక్కడికి పోలా మాస్టర్ గారు, నా దగ్గర చిలిగా ఒక లేదు, ఈ వివాహం ఎలా జరుగుతుంది అని అడిగాడు పాపం అప్పటికి. అసలు నీ దగ్గర అసలు చేతిలో చిల్లికవ కూడా లేదన్నావు కదా, అసలు నీకు చింతించాల్సిన పనే లేదన్నారు. నువ్వు వెళ్ళి వివాహం ప్రయత్నం మొదలెట్టి అదే అవుతుందన్నట్ట. అప్పుడు గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి వచ్చాడనమాట ఆయన. వాళ్ళ మన వాళ్ళ యోగమిత్రులందరూ కూడా కలుసుకున్నారు. కలుసుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళానండి. మాస్టర్ గారి దగ్గరికి చెప్తే మాస్టర్ ఇలా అన్నారండి, మరి ఎలా జరుగుతుందండి నాకు ఇలాంటివంటిది అని అని చెప్పాడు. చెప్తే అలాగా అని వాళ్ళందరూ కూడా ఈ పెళ్ళికి పూనుకున్నారట. ఆ విన్నటువంటి యోగమిత్రులందరూ కూడా కొందరేమో వివాహానికి కావాల్సినటువంటి డబ్బు ఏర్పాటు చేశారు, కొన్ని వస్త్రాలు కొన్ని తీసుకొచ్చారు, కొందరేమో ఆ పెళ్ళికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ చూశారు. చేసి వారం రోజుల్లో మేస్టర్ చెప్పినట్టుగా పెళ్లి బాగా జరిగిపోయింది. అంటే ఇది ఎలా అవుతుంది అంటే, మాస్టర్ గారు ఎవరి ద్వారా పని చేయిస్తారు, ఎలా అవుతుంది అనేటువంటిది ఎవరికి అందుబడదుగా. అతను చెప్పినప్పుడు అతనికేం తెలిసింది, ఇంతను అతని చేతిలో డబ్బులు లేవన్నాడు. ఎలా చేస్తానండి, వారం రోజులు బాగా అయిపోతుంది అంటారు అంటే అసలు డబ్బులు లేవంటే అన్నాడు. డబ్బులు లేవు కదా, అయితే బాగా అయిపోతుంది అన్నట్ట. కళ్యాణం కూడా దొరకాలి కదా అని, అసలు అవి దొరకాలి ముందు డబ్బులు చేతిలో. కళ్యాణం దొరికితే డబ్బులు కట్టక్కర్లేదు, ఊరికే ఇస్తారండి. ఏమన్నా చిల్లిగవలేదు, చిల్లిగవలేదు చేతిలోను, ఎలా అవుతుంది అందుబడదు. కానీ ఆయన వారం రోజుల్లో అయిపోతుంది, బాగా జరుగుతుంది పెళ్ళి పో అన్నట్ట ఆయన. బిజీ అంటే ఏమిటి, ఈ ఆ విషయం చెప్పారు విన్నటువంటి వాళ్ళు అందరిలో ఆయన పనిచేశారు. వాళ్ళంతా పూనుకున్నారు. వాళ్ళంతా పూనుకోవడం అంటే ఎందుకు పూనుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం పని అంటే అండి. మాస్టర్ గారు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళందరిలో పనిచేసి వివాహం జరిగేట్ చేశారు. అంటే మాస్టర్ గారు ప్రత్యక్షంగా ఉన్నారా, లేరు. పోనీ ఎవరికైనా వీళ్ళందరినీ వీళ్ళందరిలో ఎవరికైనా పిలిచామో అతనికి సహాయం చేయండి చెప్పారా, ఎవరికి ఏమీ చెప్పలేదు. అసలు గురువుగారు నడిపిస్తున్నారు అనడానికి ఏ చిహ్నాలు లేవు అక్కడ, గుర్తులు. కానీ అందరి ద్వారా విశ్వరూపం చూపెట్టింది ఆయనే, విశ్వరూపం చూపెట్టింది ఆయనే. ఆ గురువుగారు ప్రత్యక్షంగా తన దగ్గర ఉండి చేశారా అనేటువంటి లేకపోయినప్పటికీ కూడా అలా ఉండి పక్కనే ఉండి చేస్తే ఎలా ఉంటుందో అలా పూర్తి చేశారు. అంత వైభవంగా, అంత వైభవంగా, అంత వైభవంగా చేశారు. అది అసలు ఎలాగా అది సాధ్యమవుతుంది అనేటువంటిది అందుబడదు మనకి. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇప్పటికి కూడా మనకు కూడా అందుబడదు. ఆ మాటే మంత్రమే, ఆయన మాటే మంత్రం ఏమిటి, అక్కడ వాళ్ళు ఇది చేయడం ఏమిటి, ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందో, ఎలా అవుతాయి అనేటువంటిది అసలు ఏమాత్రం అవకాశం లేదు. అంటే ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్ అది, ఎప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది. కానీ ఈనాడు మనం ఆ ఇన్సిడెంట్ చెప్పుకున్నా కూడా ఇది మాస్టర్ గారు ఎలా పనిచేశారండి వాళ్ళందరిలోనూ అనేటువంటిది నాకు ఆశ్చర్యం కాదు. అదే ఆశ్చర్యవత్ పశ్చిత్ అంటాడు చూసారు, అలా ఉంటుంది అది. ఆయనకనే మాస్టర్ గారు అనేటువంటిది ఎలా మనకు అసలు అంటే చెప్తా. ఒకసారి చెప్పారట ఆయన ఏమిటంటే, మన పనులు చెడవు, చెడు పనులనే చెడతాయని చెప్పారట. ఆయన మాటలు తమాషాగా ఉంటాయి. వాళ్ళు ఏదో అడిగారు, వాళ్ళు ఏమిటంటే ఏదో మేము వస్తే మీ పనులు చెడిపోతాయేమో అని చెప్పేసి అంటే, మన పనులు ఏం చెడవు, చెడు పనులు చెడిపోతాయి, మంచి పనులు చెడవయ్యా, మీరు మీరు బాగా ఒత్తిడి అయినటువంటి పనుల్లో ఉన్నారు అన్నారు. నాకేం ఒత్తిడి లేదు అసలు, అలాంటి ఒత్తిడి ఒత్తిడి చేసే పనులు నాకేం ఉండవన్నారు. ఎందుకనే అంటే నా పనులు అనేటువంటి లేవు కాబట్టి అన్నట్ట. అక్కడుంది రహస్యం. మనం ఇది నా పనులు, నా పనులు నేను ఏం చేసుకోవాలి, నా పనులు అవ్వాలి అనుకోవడం వల్ల ఒత్తిడి వస్తుంది. కానీ అసలు నా పని అనేటువంటిది ఏం లేదు నాకు. అందుకని ఒత్తిడి ఎందుకు ఉంటుంది అంటే, మరి మాస్టర్ గారి పనులన్నీ ఏమిటంటే అందరి పనులు ఆయన పనులు,
అది అర్థం అవ్వడం చాలా కష్టం కదా. అందుకని అందరి పనులు మన పనులు అన్నప్పుడు మన ఒత్తిడి ఎందుకు చేస్తాయి అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారే వాటిని నడిపిస్తారు, ఆ పనులు చకచక అయిపోతాయి. అందుకని మనని ఒత్తిడి చేయవని మాస్టర్ గారు నడిపిస్తారు. ఆయన ఇంటారు సీవి గారిని చెప్తారనమాట, మాస్టర్ గారు నడిపిస్తారు మన పనులు అంటూ ఎందుకు కాదు, అందుకని మన ఒత్తిడి ఎందుకు ఉంటుందో అదేం ఉండదన్నారు. ఒత్తిడి ఎప్పుడు ఉంటుందంటే ఈ పని ఇలా జరగడం నాకు ఇష్టం అన్న అనుకోప్పుడు పట్టుకుంటుంది. తన ఇష్టాయిష్టాలు అనేటువంటి వాటి మీద చేసి ఈ పని ఇలా జరిగితే నాకు ఇష్టం అన్నాడా అప్పుడు గొంతు పట్టుకుంటుంది అని చెప్పింది. అలాగా ప్రత్యేకమైనటువంటి ఇష్టం కానీ అయిష్టం కానీ వేటి అందు ఉండకూడదు. ఎందుకంటే ఆ రాగద్వేషాలు అంటే ఇష్టం ఇష్టం లేకపోవడం కావాలి వద్దండం ఇలాంటివన్నీ ఉంటాయే, ఆ రాగద్వేషాలు అనేటువంటి వాటివి అవి పనులను చెడగొడతాయి. కానీ లేకపోతే మంచి పనులు అనేటువంటివి అయితే అవి లేకుండా ఉంటాయి కదా, అందుకని అవేం పాడవబోయే ఎప్పుడును. అందుకని మంచి పనులు ఆరంభించేటప్పుడు అనేటువంటి దాని ఉండమే మన సన్మార్గం అంటేను. అందుకని ఎప్పుడు గుర్తుంచుకో, 10 మందికి పనికి వచ్చేటువంటి పని ఏదైతే ఉందో అందరికీ అయ్యేటువంటిది అది మంచి పని. అది చేసేప్పుడు ఏమి అడ్డొస్తాయి అనుకోకలే. నీకు ఇష్టమైన పని నాకు ఇష్టమైనటువంటి పని అయితే అనుకుంటే అది జరుగుతుందో జరగదు అప్పుడు నీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది అది మహేష్ గారు చెప్పింది. ఆయనకి ఎందుకు ఒత్తిడి ఉండద్దు ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు నా ఇది నా పని లేదా నాకు ఇష్టమైనటువంటి పని ఇలా దేన్ని అనుకోలేదు. అందుకని కాదనమాట అని జరిగేటువంటిది. ఆయన నిరూపించినటువంటిది ఏమిటంటే నా పనులు అని వ్యక్తిగతమైనటువంటిది అనుకుంటే ఇబ్బంది వరకు నేను ఎప్పుడు నా పనులు అనేటువంటిది ఏమి అనుకోను. అన్నీ మన అన్నీ అందరివి పనులు అనుకున్నప్పుడు మన ఒత్తిడి చేయమన్నారు మాస్టర్ గారు. నడిపిస్తారు పనులు చకచక ముందు నడుస్తాయి, మనలేమి ఒత్తిడి చేయడం అనేటువంటిది ఏమి ఉండదు. అందుకని ప్రత్యేకమైనటువంటి ఇష్టం అనిష్టాలు ఉండకూడదు మనకి అది ఆయన చెప్పింది. రాగద్వేషాలు అనేటువంటివి అవి ఉంటే అవి చెడగొడతాయి కానీ అవి చేయవు, అందుకని ఉండకూడదు అని చెప్పారన్నమాట. పనులు అవడం వంటి దానికి ఎందుకు అవుతాయి ఎందుకు చెడతాయి అనేటువంటి వాటి గురించి మహేష్ గారు చెప్పినటువంటిది. ఒత్తిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, ఇదిగా ఉన్నప్పుడు కానీ మనకేం ఒత్తిడి ఉండదు. మహేష్ గారి యొక్క ప్రోగ్రాం అయితే అది చాలా వేగంగా జరుగుతుంది తప్ప అదేం ఉండదన్నమాట. మహేష్ గారిని ఒక ఆయన అడిగాడు, అయ్యా హైదరాబాద్లో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు వివాహం గురించి మిమ్మల్ని సలహా కోరి వస్తారు వాళ్ళు, వాడు అమ్మాయి గురించి ఆయన వస్తారు మీకు అవకాశం ఉంటుందా అని అడిగాడు. అది ఇక్కడ మీకు అవకాశం ఉంటుందా ఇంత ఒత్తిడిలో ఈ పెళ్లి సంబంధం గురించి అని కూడా చెప్పడం సాధ్యం అవుతుందా అది అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు చెప్పారన్నమాట, అంటే సాధ్యం అసాధ్యం అనేది ఏమి ఉండదయ్యా, ఆ పనులు చక్కగా ఉండేందుకు కానిటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలించాలి, అలా అనుకూలించినటువంటి పనులు ఫలిస్తాయి లేకపోతే వాయిదా పడుతుంటాయి, దీని గురించి మనం చికాకు పడకూడదు అన్నారు. మనం అనుకున్నాం కాబట్టి అయి తీరాలనేటువంటిది ఏమి ఉండదు అక్కడ, అందుకని దాని గురించి చికాకు పడకుండా ఉండాలి. ముందు పువ్వులు తీగనేటువంటి దాంతో భక్తి అంటే భక్తి అనమాట, పూలు తీగంటే భక్తి దాని తీగ కింద చెప్పారు, దాంతో భగవంతుని బంధించవచ్చు కానీ ప్రేమ అనేటువంటి దాంతో ఆదరించి ఇతరుల బాధలు తొలగించేందుకు మనం ప్రయత్నం చేయాలి. అది దైవ కార్యం అంటే అది కళ్యాణకరమైనటువంటిది అంటే అది అర్థం. కళ్యాణ గుణములు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని జయించడం అనేటువంటి సాధ్యం కాదు. కళ్యాణ గుణాలు మనం అలవర్చుకోవాలి అదే అని చెప్పింది. ఇతరుల కళ్యాణం అంటే ఇతరులకు మంచి జరగడం కోసం మనం పాటుపడాలి. దీనికి కావాల్సినటువంటిది ఏమిటి ఆధారం అంటే ప్రేమ దయా సానుభూతి ఆదరం అనేటువంటి వాటితో మనం ప్రవర్తించాలి. అవే కళ్యాణ గుణాలంటే అవి ఒక శక్తిగా పనిచేస్తాయి. అవి ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు మన చేత కూడా పనిచేయిస్తాయి. మనం అందుకు ఫిట్గా ఉన్నామా లేదా
అని సందేహం చేయక్కర్లే. వేదాలు చదివేవా, నీకు మంత్రాలు వచ్చా, పురాణాలు చదివేవా, శాస్త్రార్థాలు, తర్కిన్ ధర్మాధర్మాలు అన్నీ కూడా నేను సాధించావా, ఇవేమీ కూడా లెక్కదీయక్కర్లేదు, తర్కించక్కర్లేదు. తర్కం యుక్తి అనేటువంటివన్నీ కూడా మన కిందకు లాగుతాయన్నారు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే అంత లాజికల్గా ఉండాలి కదండి, అది సుప్రీం అనుకుంటాం, అది సుప్రీం అనుకుంటాం, కానీ మన కిందకి లాగేవన్నారు. మన తర్కం, మన లాజిక్ అన్నీ కూడా మనం చేయక్కర్లేదు. ఈ ధర్మమా అధర్మమా అనేటువంటి ఎవరు తెలుస్తారు అంటే ఎనిజమ్మకి తేలదన్నారు. ఈ తేలతలా నువ్వు నీ జమ్మలు వస్తే పోతూ ఉంటాయి కానీ అది తేలుతుంది. ఇందులో పడిపోతే ఇక బయటికి రావడం ఉండదు. భగవంతుని గురించి ఆలోచించడానికి కూడా వీలు ఉండదు. ఇది ఆలోచించడం మానేది ఈ తర్కంలో వాటిలో పడి ఈ తర్కం ధర్మాధర్మాలు వీటిని గురించి నువ్వు ఆ దీంట్లో పడ్డావంటే భగవంతుని గురించి ఆలోచించడానికి కూడా నీకు అసలు టైమే ఉండదు అన్నారు. అందుకని భగవంతుని ఎందు విశ్వాసం ఉండాలి, ముందు భక్తితో మనం ఉండాలి. అప్పుడు ఏమిటంటే ఈ శాస్త్రాలన్నీ చదవబోయినప్పటికీ కూడా నీకు అందులో ఉన్నటువంటిది అంతా కూడా నీకు దర్శనమిస్తుంది అవసరమైనప్పుడు. ముందు ఉండవలసింది అది ఉంటే ఇవన్నీ వస్తాయి, కానీ ఇవన్నీ చదివినా అది లేకపోతే ఉపయోగం లేదు. అదే ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి చెప్పింది, నువ్వు ఏం చదివేవరా అంటే చదువులలోని మర్మం మెల్ల చదివిది తండ్రి అన్నాడు వాడు. వాళ్ళ నాన్నకి అర్థం కాలే హిరణ్యకేశపుడికి. శాస్త్రాలు నువ్వేం చదివారావు అని అడుగుతుంటే అన్నింటిలో ఉన్నటువంటి మర్మమే నేను చదివాను అంటాడు వాడు అని. అందుకని అలాంటి భక్తి సూత్రాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనకు వంటపట్టాలి. అందుకని అది లేకుండా సూక్ష్మమే శుష్కంగా ఉన్నటువంటి శాస్త్రాలు, ఇది లేకుండా ఉన్న శాస్త్రం అంతా కూడా శుష్కంగా ఉంటుంది. దానివల్ల మనకి ఉపయోగపడదు, అవతల వాళ్ళకి ఉపయోగపడదు, మనం ఇంకోళ్ళకి ఉపయోగం పడలేం, మనం ఇంకోళ్ళకి ఉపయోగపడలేనటువంటిది ఎందుకు శాస్త్రం? అవి మన ఏం చేస్తాయంటే మనని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయి. పైగాను మనకు ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానం, మన తర్కం వాటిలో పడి కొట్టుకుపోతుంటే భగవంతుడి కంటే దూరం అయిపోతాం. అందుకని అలాంటిది కాదయ్యా, మాస్టర్ గారు వాళ్ళకి వివరించి చెప్పారన్నమాట. ఇలా చెప్పినటువంటి వాళ్ళకి భక్తి అనేటువంటిది ఒక పువ్వు తీగ లాంటిది అన్నారు. ఒక జాజి పువ్వులో ఏదో తీగ ఉంటుంది కదా, అలాగ పువ్వులు తీగ లాంటిదే భక్తి అంటే. మంచి సువాసనలు అన్ని వైపులకి కూడా గుబాళిస్తూ ఉండేటువంటిది భక్తి అంటే. అది మనకి ఏమి ఇస్తుందంటే మనలో మృదుత్వం మనకి ఇస్తుంది, మంచితనాన్ని ఇస్తుంది మనకి, మన మనసుని విష్ణుమయం చేస్తుంది అంటే భగవంతుడితో మయం అయ్యేట్టుగా చేస్తుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు దానంతటా అది పోతుంది. అంతేగాని ఎంతసేపటికి మనలో కానీ అవతల వాళ్ళలో కానీ నువ్వు ఎదటి వాళ్ళలో చెడు చూసినా తప్పే, అయ్యో నాలో ఇంత చెడుంది అనుకున్నా తప్పే. అది మాస్టర్ గారు ఎప్పుడో చెప్పేవారు, నువ్వు ఎదుటి వాళ్ళలోనూ పక్కనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి చెడుని చూస్తుంటావు అనుకో ఎప్పుడూ, నీకు అంతా ఆ చెడే కనిపిస్తుంది తప్ప మంచి ఎక్కడ కనిపించదు. ఇంక నువ్వు ఇందుకు వెనక వస్తావు అని అదే ఒకటి. లేకపోతే నాలో అంతా చెడే ఉంది, నాలో అంతా మంచి లేదు అనుకున్నటువంటి వాడు వాడితో గొప్పవాడు కాదు, వాడు అసలు ఇందుకు వెంకిరాడు వాడు. అందుకని చెడుకి ప్రాధాన్యత ఇవ్వద్దు అన్నారు. ప్రాధాన్యత మంచికి ఇస్తే చెడు పోతుంది, దాంతో అదే పోతుంది. ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి, చీకటిగా ఉందనేటువంటి దాన్ని ప్రాధాన్యం ఇచ్చి చీకటిగా ఉంది అనుకుంటే ఏమవుతుంది? చీకటిగా ఉంటే ఏం చేయండి, లైట్ ఆన్ చేయి, ఆటోమేటిక్ పోతుంది చీకటి. అందుకని మంచి అనేటువంటి దానికి కనుక నువ్వు ఇదిస్తే అప్పుడు చెడు అనేటువంటిది ఆటోమేటిక్గా పోతుంది తప్ప చెడుగా ఉన్న దాన్ని నువ్వు స్మరిస్తూ కూర్చుంటే ఎక్కడికి పోతుంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది, దాని బలం పెరుగుతుంది. అందుకని దాన్ని నిరాకరించాలి, నిరాదరించాలి, వెళ్ళిపోతుంది అది. దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఉంటుంది, ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే పోతుంది చెడు అనేటువంటిది. మంచిని ఆశ్రయించాలి, చెడుని నిరాదరించాలి, అదేం చెప్పింది. అందుకని ఏది మంచిది ఏది చెడది
ఎందువలన అనే తర్కం హేతువు వాటిలోకి వెళ్ళకూడదన్నారు. అసలు అక్కర్లేదు, ఏ షరతు లేకుండా భగవంతుడికి నువ్వు శరణు చేయి. భగవంతుని శరణు చేస్తే అంతా వాడి యొక్క కృప వల్ల అంతా బాగుంటుంది అని చెప్పి మాస్టర్ గారు ఆ రోజు అడిగినటువంటి వాళ్ళు చెప్తే అక్కడ అందరూ రామగౌడ తాతగారు అందరూ ఉన్నట్టప్పుడు, ఎందుకని ఈయన వెంటనే దాన్ని పట్టేశారు. ఎందుకంటే తర్వాత అందరికీ అందించేటువంటి పని ఈయన కదా, అందుకని ఈయన పట్టారు దాన్ని. అలాగా ఇది చాలా అంటే మనకి సార్వకాలీనమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చారు మాస్టర్ ఆ చిన్న విషయం పట్టుకుని. దాంట్లో మనం మంచి అనేటువంటి దాన్నే మనం చేయాలి, కానీ చెడు అనేటువంటి దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేటువంటి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే చెడుని చూస్తాం, అవతల వాళ్ళు ఏమైనా చెడుని చూస్తాం, చెడుని గురించి వింటాం, ఆ చేయడం వల్లే మనం చెడిపోతాం. అందుకని అది కాదు మనం చేయవలసినటువంటిదని. చెడుని గురించి మాట్లాడకూడదు, ధర్మ సంస్థాపన అనుకునే పొరపాటు పడి అది ధర్మ సంస్థాపన అనేటువంటి దానికోసం చెడు గురించి ఎక్కువ చేసేవాడు కదా, అది అవదు కదా. అందుకని ఇవన్నీ కూడా మాస్టర్ గారు సృష్టి ధర్మాలన్నీ కూడా మాస్టర్ గారిలో ఎలా సమన్వయం అవుతుందో దీన్ని బట్టి తెలుస్తుందని చెప్పారనమాట.